హలో అండి, నేను మీ మాధురిని. మేము కొత్తగా ఇల్లు తీసుకున్నామండి. ఇల్లు అనగానే ప్రతి ఇల్లాలకి ముఖ్యమైనది మనకి కిచెనే కదండి. వంటగదిని నేను ఎలాగ డిజైన్ చేసుకున్నాను, యాక్చువల్గా మాకు చాలా చిన్న వంటగది వచ్చిందండి. ఆ చిన్న వంటగదిని కూడా మనం చాలా స్పేషియస్గా ఎలాగ తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపిద్దామనుకుంటున్నాను. ఇవాళ నేనైతే కిచెన్ టూర్ని చూపిస్తున్నానండి. నాతో ఫాలో అవ్వండి, మీకు కూడా చాలా మంచి మంచి టిప్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మేము అపార్ట్మెంట్ తీసుకున్నామండి, అది కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే తీసుకున్నాం. కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే తీసుకున్నాం కాబట్టి మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే, మనం ఎక్కడ ఏమన్నా కావాలంటే అవి చేయించుకోవచ్చు, లేదా వద్దంటే వాళ్ళకి ముందే చెప్తే వాళ్ళు దాన్ని ఏమి చేయరన్నమాట. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ ప్లేస్ అండి. ఈ ప్లేస్లో యాక్చువల్గా బిల్డర్ ఏంటంటే మనకి గ్రనైట్ ఇస్తాడు, అలాగే బ్యాక్ సైడ్ టైల్స్ ఇస్తాడు, షింక్ ఇస్తాడు. నేను అవన్నీ కూడా ఏమి వేయద్దు అని చెప్పాను ముందే. అలాగే చేయటం వల్ల ఏమైందంటే, మనం ముందుగానే మనకేమేం కావాలో వాటిని ప్లాన్ చేసుకోవచ్చు. వాడు ఒకవేళ వేసేస్తే మనం అదంతా కూడా పగలు కొట్టుకోవడానికి చాలా ప్రాసెస్ అవుతుందండి, అలాగే అక్కడంతా కూడా డ్యామేజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మాకు ఒక పెద్ద విండో వచ్చిందండి. ఈ విండోను కూడా మేము కస్టమైజ్ చేసుకుందామని చెప్పని ఆ విండో కూడా గ్రిల్స్ అనేవి కానీ ఏమి పెట్టద్దు అని చెప్పేశాను. ఎందుకంటే మాది 10th ఫ్లోర్ కాబట్టి మాకు అవుట్ సైడ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది, అందుకని చెప్పని నేను అక్కడ గ్రిల్స్ పెట్టించుకోలేదు. అలాగే కిచెన్ అంతా కూడా ఇలాగ ఎంటీగా వదిలేసేలాగా చూశాను. నెక్స్ట్ గ్రనైట్ వచ్చేసి మంది కిచెన్ ఛానల్ కాబట్టి బ్లాక్ కన్నా నాకు వైట్ నానో అయితే బాగా ఆప్ట్ అయిద్దని చెప్పని నేను వైట్ నానో గ్రనైట్ తీసుకున్నాను. ఇలాగా మేము పెద్దది పీస్ అంతా తీసుకున్నామండి. కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి, అలాగే క్రోకరీ యూనిట్లోకి, పూజ గదిలోకి అన్నిటికీ యూజ్ అయ్యేలాగా నేను ఒకటే పెద్ద తీసుకున్నాను. ఇదైతే నానో వైట్ వచ్చేసి అడుగు మాకైతే ప్రైస్ అయింది 350 రూపాయలండి. ఈ 350 రూపీస్కి మనకి ఇట్లా అయింది. ఇది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. టోటల్ కిచెన్ థీమ్ మొత్తం కూడా నేను వైట్ అండ్ వుడెన్ థీమ్తో వెళ్ళానండి. ఎక్కువ కలర్స్ వెళ్ళటం కన్నా వైట్ అండ్ వుడెన్ అయితే నాకెందుకో పీస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. ఎక్కువ వైటే వెళ్ళానండి, తక్కువే వుడెన్ థీమ్తో వెళ్ళాను. అన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగే పెట్టించుకున్నాను. హ్యాండిల్స్ కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద చూడండి, ఇలాగా క్లోజ్డ్ హ్యాండిల్స్ పెట్టించుకున్నాను. అంటే అప్పుడు మనకి కిచెన్లో ఏమైనా వర్క్ చేసుకుంటున్నా కానీ మనకి తగలకుండా ఉంటాయి, అలాగే కంఫర్ట్గా కూడా ఉంటాయి. ఇలాగా ట్యాండమ్ డ్రాస్ పెట్టించుకున్నానండి. మొత్తం కూడా ఇలాగ ప్లేట్స్కి ఒక సైడ్ మొత్తం కూడా ఇలాగ డిజైన్ చేసుకున్నాను. చూడండి, ఇలాగ ప్లేట్స్ మొత్తాన్ని కూడా ఒకవైపుకి, దాని కింద స్టీల్ ప్లేట్స్కి ఒకదానికి, అలాగే ప్లాస్టిక్ ప్లేట్స్కి ఒకదానికి కూడా కస్టమైజ్ చేసుకున్నాను. రెగ్యులర్గా వాడే బౌల్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ పుల్అవుట్ యూనిట్ వస్తుందండి. యాక్చువల్గా ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవాలి. నేను బాటిల్స్ తప్పితే అన్నీ పెడతానండి ఇక్కడ. అంటే మనకి ఎట్లా అయితే కంఫర్ట్గా ఉంటుందో నేను అలాగ డిజైన్ చేసుకున్నానండి. ఈ బాటిల్ పుల్అవుట్ యూనిట్లో చిన్న చిన్న మనం సర్వింగ్కి చూపిస్తాం కదండి కప్స్, మెజర్మెంట్కి చూపించే కప్స్, అలాగే నేను రెగ్యులర్గా వాడే చిన్న రోళ్ళు, టీ గ్లాసెస్, కాఫీ గ్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉండేలాగా చూసుకుంటానండి. అలాగే రెగ్యులర్గా వాడే తంబ్లర్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటానండి. అంతా మనం ఎక్కువగా బాటిల్స్ ఏమి యూజ్ చేయం కదండి, అందుకని చెప్పని నేను ఈ ప్లేస్ని ఇలాగ యూటిలైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ అండ్ కట్లరీ అండి. ఇక్కడ మనకి లోపల నేను చూపిస్తున్నాను కదండి, ఇదంతా కూడా పీవీసీ షీట్ అండి. మనకి ఎక్కడైనా కానీ ఈ పీవీసీ షీట్ అనేది మనకి దొరుకుతుందండి. అంటే కిచెన్ ఐటమ్స్ దొరికే షాప్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, అక్కడ పీవీసీ షీట్స్ దొరుకుతాయి. జస్ట్ మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. అన్నీ కూడా మనం చక్కగా వేటికై అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ప్లాస్టిక్ స్పూన్స్ అన్నీ కూడా ఒకవైపు, వుడెన్ స్పూన్స్ అన్నీ కూడా ఒకవైపు, అలాగే బ్రషెస్, పిజ్జా కటర్స్, రెగ్యులర్గా వాడే ఐటమ్స్ అన్నిటినీ కూడా మనం ఇలాగ నీట్గా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ కూడా ఎక్కువేం కాదండి, ఐ థింక్ ఒక 500 నుంచి 600 రూపాయల లోపే ఈ పీవీసీ షీట్ ప్రైస్ అనేది ఉంటుంది. దీని తర్వాత మనకి కింద ఇంకా 2 ర్యాక్స్ ఉంటాయండి ఎక్స్ట్రాగా. ఈ 2 ర్యాక్స్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే చాపర్స్, అలాగే హాట్ బాక్సెస్, అలాగే డికాషన్ కాఫీ మేకర్. యాక్చువల్గా మా ఇంట్లో అందరికీ కూడా డికాషన్ కాఫీ అంటే చాలా ఇష్టం అండి. అలాగే రెగ్యులర్గా వాడే కొన్ని బౌల్స్, విస్కస్, అలాగే స్పాచ్యులాస్, ఇవన్నీ కూడా ఇక్కడ నేను ప్లేస్ చేసుకున్నాను.
తర్వాత వచ్చేసి ఇక్కడ కిందంతా కూడా తాళి యూనిట్ అండి కానీ నేను తాళి యూనిట్ కతే ఏమీ యూస్ చేయట్లేదు రోజు మనం వాడుకునే పాల గిన్నెలు అలాగే కొన్ని బౌల్స్ అంటే ఇడ్లీ పిండి దోస పిండిలు వేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకునే బౌల్స్ అలాగే కూర గిన్నెలు అన్నీ కూడా నేను కింద యూస్ చేసుకున్నాను అంటే మనకి ఎలాగైతే స్పేస్ యూస్ అవుతుందో అలా చేసుకుంటే బెటర్ ఇది వచ్చేసి కార్నర్ బిట్ అండి అంటే షింక్ కింద అలాగే ఒక చిన్న ముక్క మిగిలిపోయింది కదండి మనకి కిచెన్ లో వచ్చేసి అదంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఇక్కడ నేను ప్లాన్ చేసుకున్నానండి యాక్చువల్ గా బిల్డరే మనకి షింక్ కింద పార్ట్ అంతా కూడా షింక్ లోపలికి మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది పెట్టకుండా బయట బాల్కనీలోకి పెట్టేశాడు సో ఫస్ట్ నేనైతే ఈ ప్లేస్ లో మ్యాజిక్ కార్నర్ పెట్టించుకున్నానండి ఆ మ్యాజిక్ కార్నర్ ప్రైస్ ఎక్కువ అలాగే మనకి ఎక్కువ సామాన్లు కూడా పట్టవండి అందుకని నేను మ్యాజిక్ కార్నర్ తీయించేసి ఇక్కడ మధ్యలో మిడిల్ లో మీకు ఒక వుడెన్ ప్లాంక్ కనిపిస్తుంది కదా ఆ వుడెన్ ప్లాంక్ చేయించేసుకున్నాను దానివల్ల చూసారా మనకి ఎన్ని సామాన్లు పడుతున్నాయో నిం కుక్కర్లు అలాగే తాళి దాని మీద ప్లేట్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి నీట్ గా ప్లేస్ చేసుకున్నాను అలాగే ఇక్కడ షింక్ కింద ప్లేస్ ఉంది కదండి ఇక్కడ కూడా నిం కేక్ కి వాడే పెద్ద దబరా గిన్నె అలాగే పెనాలు అన్నీ కూడా ఒక వైపుకి అరేంజ్ చేసుకున్నాను చూసారా ఇక్కడ షింక్ కింద ప్లేస్ వచ్చేసి ఆ పైప్ లైన్ అంతా కూడా బిల్డరే మనకి బాల్కనీ యూటిలిటీ ఏరియాలోకి ఇచ్చేసాడన్నమాట ఈ పైన రెగ్యులర్ గా నేను వాడే వీడియోస్ కి వాడే బౌల్స్ అలాగే మామూలుగా నేను వాడే బాండిలు అన్నీ కూడా పెట్టించుకున్నాను ఇది నాకు ఐడియా చాలా బాగా అనిపిస్తుందండి మీలో ఎవరకైనా యూస్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి అలాగే బిల్డర్ ఇచ్చిన షింక్ కాకుండా నేను వేరే షింక్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నానండి అలాగే ఇక్కడ చూసారా మనకి స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలాగ ఫోల్డింగ్ ప్లాంక్ లాగా నేను ఇది తయారు చేయించుకున్నాను ఇలాగ మనకి ఫోల్డ్ అవుతుందండి ప్లాంక్ కూడా అలాగే ఇక్కడ నేను ఈ రెండు పంపులు ఈ షింక్ జింజర్ షింక్ ఈ రెండు కూడా నేను సెపరేట్ గా తీసుకున్నానండి మనకి పైన వచ్చిన ఈ టూ ట్యాప్స్ కూడా మనకి ఫోల్డ్ అవుతాయండి ఒక దాంట్లో వచ్చేసి మనకి నార్మల్ వాటర్ వస్తాయి అలాగే ఇంకొక ట్యాప్ లో వచ్చేసి మనకి మినరల్ వాటర్ వస్తాయి మీరు చూసినట్లయితే ఇక్కడ నేను కిచెన్ లోపల ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా అలాగే బ్యూటిఫుల్ గా కనిపించడానికి నేను వాటర్ ప్యూరిఫైయర్ అనేది దీంట్లో పెట్టలేదండి నేను కిచెన్ యూటిలిటీ ఏరియాలో పెట్టాను చూసారా ఈ పైనంతా కూడా నేను కబోర్డ్స్ చేయించుకున్నాను వాటర్ ప్యూరిఫైయర్ ని పెట్టలేదు ఇది కిచెన్ యూటిలిటీ ఏరియా అండి ఈ యూటిలిటీ ఏరియాలో వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకొని దాని పైప్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా లాగించుకున్నానండి చూడండి ఇక్కడ నేను ఈ బోట్ లోకి ఈ పైప్ అనేది ఇచ్చేసాను ఇక్కడి నుంచి మనకి ఈ లోపలికి మనకి మంచినీళ్ళు అనేవి డైరెక్ట్ గా వస్తాయి మనకి ఇబ్బంది లేకుండా ఇక్కడే మనం వాటర్ అనేవి పట్టేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను కిచెన్ పైన ఉన్న ప్లాట్ఫామ్ ని ఎలాగా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తానండి ఇక్కడ పైన మనకి టైల్స్ వచ్చేసాయి కదండి ఈ టైల్స్ ని కూడా నేనే బయట విడిగా కొనుక్కున్నానండి అలాగే ఇక్కడ మనం హోల్స్ అనేవి పెట్టకుండా మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఇలాంటి హోల్డర్స్ అనేవి దొరుకుతాయండి జస్ట్ మనం ఇలాగ స్టిక్ చేస్తే సరిపోతుందన్నమాట ఇలాగ స్టిక్ చేశాక మనం రెగ్యులర్ గా హ్యాండ్ నాప్కిన్స్ అలాగే వేడి పెట్టుకునేయి అలాంటివన్నీ కూడా వీటికి ఇలాగ జస్ట్ మనం సింపుల్ గా హ్యాంగ్ చేసుకోవచ్చు దీని కోసమని మనం అన్ని గోడలకి గ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు అలాగే ఆ కార్నర్ లో వచ్చేసి మనం రెగ్యులర్ గా పట్టకార అయితే కంపల్సరీ యూస్ చేస్తాం కదండి అదైతే నేను ప్లేస్ చేసుకున్నాను అలాగే కింద వచ్చేసి చిన్న ట్రే ఉందండి నా దగ్గర ఆ ట్రే లో నేను ఆయిల్ బాటిల్ అనేది పెట్టేసుకున్నాను కింద ఆయిల్ బాటిల్ పెట్టుకోవటం కన్నా ఇలాగ ట్రే లో పెట్టుకుంటే మనకి జిడ్ అనేది కింద అంటదండి అలాగే తొందరగా పిక్ చేసుకోవడానికి మన ఇంట్లో వేస్ట్ మక్స్ ఉంటాయి కదా మనకి చాకు నైఫ్ సీజర్ ఈ మూడు అయితే కంపల్సరీ యూస్ అవుతాయి అలాగే పీలర్ కూడా ఎక్కువ యూస్ చేసుకుంటాం కదా మన ఇంట్లో ఏమైనా ప్యాకెట్ కట్ చేస్తే వెంటనే మనం దాన్ని క్లోజ్ చేయడానికి ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా తొందరగా పిక్ చేసుకునేయని కూడా నేను ఇలాగ వేస్ట్ మగ్ లోకి పెట్టేసుకున్నాను అలాగే నేను టూ బర్నర్ స్టవ్ నే వాడుతున్నానండి ఫస్ట్ నుంచి నేను ఈ స్టవ్ ఏ వాడతాను ఎందుకో నాకు ఈ టూ బర్నర్ స్టవ్ ఏ కంఫర్ట్ గా అనిపిస్తుందన్నమాట అందుకని చెప్పని నేను ఈ టూ బర్నర్ స్టవ్నే వాడుతున్నాను నాకు ఫోర్ బర్నర్ కన్నా టూ బర్నరే ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుందండి
మీ అందరికీ డౌట్ రావచ్చు నేను సిలిండర్ ఎక్కడ ప్లేస్ చేసుకున్నానని. ఫస్ట్ నేను చెప్పాను కదండి, కిచెన్ అంతా కూడా నేను ప్లెయిన్గా వదిలిపెట్టి చేసుకున్నానని. ఆ స్టవ్ వెనకాల పైప్ అంతా కూడా మనకి బాల్కనీ యూటిలిటీ ఏరియాలోకి వచ్చేస్తుంది. అంటే కిచెన్ యూటిలిటీ ఉంటుంది కదా, నేను కిచెన్ యూటిలిటీలో కింద అనేది పెట్టించుకున్నానన్నమాట. చూసారా మనకి ఆ గోడలో నుంచి వచ్చింది. నేను అక్కడ కూడా మనకి బయటికి కనిపిస్తే బాగోదని చెప్పని ఈ పైప్ లైన్స్ అన్నీ కూడా ఇలాగ వుడ్ తోటి మళ్ళీ క్లోజ్ చేయించేశాను. ఏమన్నా అర్జెంట్ ఏమన్నా మనకి రిపేర్ ఉంటే ఓపెన్ చేసుకునే విధంగా దీన్ని కూడా ప్లేస్ చేయించుకున్నాను. అంటే మనం కావాలన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు, ఏమైనా రిపేర్ ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాగ టైల్స్ అన్నీ కూడా నేను పెట్టించుకున్నాను. అలాగే కిచెన్ కోసం నేను తీసుకున్న చిమ్నీ అయితే ఎలికా అండి, ఎలికా స్మార్ట్ చిమ్నీ తీసుకున్నాను. ఐ థింక్ అరౌండ్ మాకు ఒక 15 to 20,000 ఈ చిమ్నీ అయిందండి. ఆటోమేటిక్ అండి, మనం వంట చేసేటప్పుడు చేతులు మడ్డిగా ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఇలాగ మనం హ్యాండ్ తోటి సెన్సార్ ఉంటుందండి, ఇలాగ మనం ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అలాగే నెంబర్ కూడా అక్కడే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ క్లీన్ ఉంటుందండి. మనకి కింద కనిపిస్తుంది కదా ప్లేట్, దాంట్లోకి జిడ్ అంతా కూడా వచ్చేస్తుంది. మాది 10th floor అండి కిచెన్. ఇలాగ పెద్ద విండో ఇచ్చాడు. యాక్చువల్గా నాకు ఈ ప్లాన్లో నచ్చింది ఈ వ్యూయే అండి. వ్యూ కోసమే మేము 10th floor తీసుకున్నాము. అలాగే మనకి ఎక్కువ సన్లైట్ కూడా పొద్దునపూట వచ్చేస్తుందండి, అందుకని ఇక్కడ నేను ఇలాగ బ్లైండ్ విండో అనేది ఆర్గనైజ్ చేసుకున్నాను. మనం కావాలన్నప్పుడు ఇలాగ కిందకి లాగేసుకోవచ్చు, లేదా అవసరం లేదన్నప్పుడు ఇలాగ పైకి తీసేయచ్చు అన్నమాట. ఇక్కడ మన ఛానల్ క్రేజీ రెసిపీస్ లోగో ఉంది కదా, అది కూడా ప్లేస్ చేయించుకున్నాను. మనకి కిచెన్లోకి రాగాల్ని ప్లెజెంట్ మైండ్ ఉండాలండి. ఎప్పుడూ కూడా కిచెన్ని నీట్గా పెట్టుకోవాలి. అలాగే గ్రీనరీ చూస్తే మనకి వంట చేయాలి అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ రెండు జాడీలు కూడా నా దగ్గర పాత జాడీలు అండి. అలాగే చిన్న చిన్న హోల్స్ కూడా పడ్డాయి, అందుకని చెప్పి నేను వాటిని వేస్ట్ చేయలేదు. ఇలాగ దాంట్లో కొంచెం మట్టి పోసి మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను. కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా మొక్కల్ని చూస్తే. అలాగే పోపు డబ్బాకి ఇది కొత్తగా తీసుకున్నానండి, నాకు బాగా నచ్చింది. ఇంకా నింపలేదు యాక్చువల్గా, ఇలాగ క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు అన్నమాట. సో ఇవాళ మీకైతే ఒక పార్ట్ కిచెన్ టూర్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ దాంట్లోటి ఇంకొక పార్ట్ చూపిస్తానండి. ఇలాగ మనం వాటర్ కూడా ఎప్పుడు ఫిల్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 3 bottles తొందరగా మనం పిక్ చేసుకుంటానికి టీ, కాఫీ, ఇమ్యూనిటీ పవర్, షుగర్ అనేది నేను పెట్టుకున్నాను. ఆ పక్కన కూడా ఇలాగ నేను నాప్కిన్ కిచెన్ నాప్కిన్స్ కూడా రోల్ పెట్టేసుకున్నానండి, ఈజీగా పిక్ చేసుకోవచ్చు కదా. అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మీద వచ్చేసి ఇలాగ ఉందండి. కంపల్సరీ కిచెన్లో ప్రతి ఇల్లాలకి కావాల్సింది వేయింగ్ స్కేల్ కదండి. ఈ వేయింగ్ స్కేల్ ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వంట అనేది వస్తుంది. అలాగే లంచ్ బాక్సెస్, అలాగే స్ప్రౌట్ బాక్సెస్, అలాగే పిండి జల్లించుకునే జల్లెళ్ళు, ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చేలాగా చూసుకున్నాను. అలాగే ఎనదర్ సైడ్ వచ్చేసేసి ఇక్కడ అంతా కూడా స్పైసెస్ అండి, తొందరగా పిక్ చేసుకుంటానికి, అలాగా నీట్గా కనిపించడానికి అన్నీ కూడా గ్లాస్ బౌల్సే తీసుకున్నాను. కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది బట్ బాగుంటుంది కదా అని తీసుకున్నాను. అలాగే కిచెన్కి నేను సర్వింగ్కి వాడే బౌల్స్ అన్నీ కూడా షింక్ పైన ర్యాక్లో పెట్టించుకున్నానండి. ఇలాగా మనకి హైడ్రాలిక్ వచ్చేస్తే మొత్తం కూడా మనం ఈజీగా పిక్ చేయొచ్చు, అలాగే క్లోజ్ చేయొచ్చు. ఆ పైన వచ్చేసి నేను ఎక్కువ వాడని బౌల్స్ ఉంటాయి కదండి, అంటే మనకు ఖాళీ అయిన డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలు, అలాగే కిచెన్ టవల్స్ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా ఆ పైన పెట్టుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసేసి కొంచెం వడియాలు, అప్పడాలు ఎక్స్ట్రా ఉన్నాయి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ డబ్బాల్లో పెట్టేసుకొని దాంట్లో పెట్టేసుకున్నాను. హైడ్రాలిక్ వల్ల మనకి చాలా మంచి యూజెస్ ఉంటాయండి. అలాగే కిచెన్కి ఆపోజిట్ సైడ్ వచ్చింది కదండి, యాక్చువల్గా ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటానికండి. ఇక్కడ కనుక మేము కనుక ఫ్రిడ్జ్ పెట్టించుకున్నట్లయితే ఇక్కడ స్పేస్ ఏమీ ఉండేది కాదండి, అంతా కూడా బ్లాక్ అయిపోయేది, మనం ఫ్రీగా మూవ్ అవ్వడానికి కూడా ఉండేది కాదు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను టాల్ యూనిట్ చేయించుకున్నానండి. మీలో ఎవరికి తెలుసో తెలీదో, నాకైతే తెలియదు, కానీ ఈ టాల్ యూనిట్ వల్ల
ఎక్సలెంట్ గా మనకి స్పేస్ అనేది చాలా మిగిలిపోయిద్దండి. ఇలాగా అడ్డంగా మనం కబోర్డ్స్ పోయించుకున్న దానికన్నా కూడా ఇలాగ టాల్ యూనిట్ చేయించడం వల్ల మనం రెగ్యులర్ గా వాడే సరుకులన్నీ కూడా ఒక దాంట్లోకి వెళ్ళిపోతాయి. చూసారా మనం ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే డబ్బాలు కూడా కొంచెం స్పేస్ తక్కువ ఉన్నాయి, ఎక్కువ పట్టేయి. మనం ఇలా తీసుకున్నట్లయితే చక్కగా మనం పెట్టుకోవచ్చండి. అలాగే దీంట్లో ర్యాక్స్ కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ముందుకు ఈ వెనక్కి మనం కావాల్సినట్టు మనం ఈ ర్యాక్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈజీగా మనం వెనక ఉన్న డబ్బాల్ని కూడా ఇలాగ పిక్ చేసుకోవచ్చండి. ముందు తీసి వెనకాలే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూసారా ఇలాగ నేను రెగ్యులర్గా వాడే సరుకులన్నీ, అలాగే ఊరగాయ పచ్చళ్ళు, రెగ్యులర్గా వాడే ఊరగాయ పచ్చళ్ళు అన్నీ కూడా ఇలాగ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. దీంట్లో ఇన్ని సామాన్లు ఉంటాయని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. తర్వాత వచ్చేసి ఇలాగ నేను కొంచెం ఓపెన్ కొంచెం క్లోజ్డ్గా ఉండేటట్లు నేను డిజైన్ చేయించుకున్నానండి. బయట అంతా కూడా చూడటానికి లుక్ బాగుంటుంది కదా, రాగాలనే ప్లెజెంట్గా ఉంటుందని చెప్పని ఇలాగ అన్నీ కూడా వెయిట్లెస్ గ్లాస్ కంటైనర్సే తీసుకున్నానండి. కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువే ఉంటుంది, బట్ చూడటానికి అందంగా ఉంటుంది కదా, అందుకే తీసుకున్నాను. తర్వాత కింద వచ్చేసి కొన్ని స్పాట్ లైట్స్ కూడా పెట్టించుకున్నానండి. ఇలాగ స్పాట్ లైట్స్ కూడా పెట్టించుకున్నాను. అలాగే పైన వచ్చేసి మనకి 2 హైడ్రాలిక్స్ వచ్చాయన్నమాట. ఆపోజిట్లో కూడా నేను వైట్ నానో గ్రానైట్ వేయించుకున్నానండి. అలాగే కింద వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను వీకర్ బాస్కెట్స్ ఇక్కడ పెట్టించుకుందాం అనుకున్నాను. వీకర్ బాస్కెట్స్ వల్ల చాలా స్పేస్ వేస్ట్ అయిపోతుందండి. ఆ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ కూడా నేను ఇలాగ ర్యాక్స్ పోయించేసుకున్నాను. కింద వచ్చేసి మనకి ఎక్స్ట్రా సరుకులు ఉంటాయి కదండి, తెచ్చుకున్న సరుకులు, అలాగే మనం రెగ్యులర్గా యూజ్ చేసే కిచెన్ నాప్కిన్స్, యాప్రాన్స్, అలాగే మనం వాడే రైస్ బాక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టించుకున్నాను. యాక్చువల్గా మేము ఎక్కువ రైస్ తెచ్చుకోమండి, ఎప్పుడు 5-10 కేజీస్ అప్పుడు తెచ్చేసుకుంటాము. ఫ్రిడ్జ్ వచ్చేసి ఈ ప్లేస్లో పెట్టకుండా మాకు కిచెన్ ఆపోజిట్లో ఈ ప్లేస్లో వచ్చేసి షింక్ ఇచ్చాడండి బిల్డర్. ఆ షింక్ తీయించేసి ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే కిచెన్ ఆపోజిట్లో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కౌంటర్గా లేకపోతే మనం ఏమన్నా యూజ్ చేసుకోవడానికి ఇలాగ ఫోల్డింగ్ ప్లాంక్ అనేది పెట్టుకున్నామండి. మనం కావాలన్నప్పుడు ఇలాగ మనం పైకి పెట్టుకోవచ్చు, లేదా వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసేసి కూడా కింద కనేసుకోవచ్చు అన్నమాట. మనం ఏమన్నా ఎక్స్ట్రా వండుకున్న గిన్నెలు కానీ లేదా ఏమన్నా పెట్టుకుంటానికి కానీ అన్నీ కూడా చక్కగా ఇక్కడ పెట్టుకోవచ్చండి. సో ఇవాళ వచ్చేసి నా కిచెన్లో కొంత పార్ట్ అయితే మీకు పైపైన చూపించాను. ఇంకో వీడియోలో నేను ఏమేమి బౌల్స్ యూజ్ చేస్తాను అలాంటి వేరే వీడియోలో చూపిస్తాను. సో మీకు నా కిచెన్ టూర్ నచ్చిందనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో కూడా, ఏమేమి నచ్చాయో కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.